హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యక్తిగతంగా చాలా మంది అనేక సమస్యలతో, జాతకపరమైన ఇబ్బందులతో, అలాగే వివాహపరంగా దోషములతో బాధపడుతుంటారు. మరి అటువంటి వాటికి ప్రతిరోజు కూడా వ్యక్తిగతం కార్యక్రమంలో చక్కని పరిష్కార మార్గాలు, రెమెడీస్ కూడా తెలియజేస్తూ ఉంటారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. మరి గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అదేవిధంగా కూడా మరి మీరు కూడా గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు, వ్యక్తిగతం కార్యక్రమం చూస్తున్నవారు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. ముందుగా మీ పేరు తెలియచేయండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియచేయండి, ఎవరి గురించి అయితే అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పుట్టిన తేదీ, సమయం మాత్రమే తెలియచేయండి. అలాగే టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది, కాస్త సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడవద్దు. అలాగే మరి గురుగారి ఆధ్వర్యంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మరి నర్సింగులు దివ్యక్షేత్రంలో నవంబర్ 16 నుంచి కూడా డిసెంబర్ 26 తారీఖు వరకు కూడా 41 రోజులు కూడా గురువుగారి బ్రహ్మత్వములో విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే పూజ అభిషేక కార్యక్రమాలు, యాగ కార్యక్రమాలు కూడా భక్తుల గోత్రనామాలతో ఉదయం సాయంత్రం కూడా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. నవంబర్ 16 తారీఖు నుంచి కూడా చాలా మంది భక్తులు వారి యొక్క గోత్రనామాలు కూడా నమోదు చేసుకున్నారు. ప్రతిరోజు కూడా జరుగు పూజా కార్యక్రమాలు కూడా యూట్యూబ్లో ఆన్లైన్ ద్వారా కూడా ప్రతిరోజు వీక్షిస్తున్నారు. మరి మీరు కూడా ఎవరైనా కార్యక్రమం చూస్తున్నవారు గురుగారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకునేవారు మరి మీ యొక్క గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే జాతకపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆలస్యంగా వివాహాలు జరుగుట, అదేవిధంగా మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా కానీ ఏదైనా చేసేటప్పుడు జరగకుండా ఆలస్యం అవుతున్న, ఉద్యోగ సమస్యలు, అనారోగ్య సమస్యలు, రుణ బాధలు ఉన్నా మీరు ఒకసారి మీ జ్యోతిష్యం తెలుసుకోవాలి, మీ గ్రహస్థితి తెలుసుకోవాలి, గురుగారితో మాట్లాడాలి అనుకునే వారు కూడా స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మరిన్ని వివరాలు, విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురుగారిని నేరుగా కలిసి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకుంటూ ఉంటారు. మరి దూర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా కూడా చక్కని విషయాలు గురుగారు తెలియజేస్తూ ఉంటారు ఫోన్ ద్వారా కూడా. మరి దూర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. మరి దగ్గర ప్రాంతాల వారైతే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురుగారిని కలిసి మాట్లాడవచ్చు. అలాగే మరి యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కూడా విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగ కార్యక్రమాలు చూడాలనుకునే వారు యూట్యూబ్లో డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారు, కాలర్స్ అందరూ రెడీగా ఉన్నారు, మరి ప్రతిరోజులాగే వారికి చక్కని పరిష్కార మార్గాలు తెలియజేద్దాం. హలో, హలో మేడం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకేనండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్నవరం మేడం. ఓకేనండి, ఎవరి గురించి అడగాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి, పుట్టిన తేదీ, సమయం చెప్పండి. హలో చెప్పండి అమ్మా. ఓకే, డేట్ జూలై కరెక్ట్ గా చెప్పండి. ఓకే, పుట్టిన సమయం? ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. అమ్మా తన్ని ఎవండి? హలో మా సార్, మీరు చెప్పి అమ్మా, నేను చెప్పే మాట, నువ్వు కొంచెము టీవీ దగ్గర లేకుండా ప్రశాంతంగా బయటకు వచ్చి నీ చెప్పే మాటల్ని ఒక ఫోన్ ద్వారా బాగా విను తల్లి, నీకు అర్థమవుతుంది చెప్పేది. ఓకే అమ్మా? అలాగే గురుగారు. నీవు చెప్పిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి చూసినప్పుడు, నీ యొక్క వ్యవస్థ, నీ యొక్క పద్ధతి చూసినప్పుడు గత 5-6 సంవత్సరానికి కూడా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కూడాను అన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నావు అనేది క్లియర్ క్లారిటీగా కనబడుతుంది అండి. ఎవరిదైనా కానీ ఉన్న పరిస్థితి అది. అర్థమైందమ్మా? నేను చెప్పడం కాదు తల్లి, ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైందా కాలేదా? అది అవునంటావా కాదంటావా? అదేనండి, నేను చెప్పింది నీకు అర్థమైందా అని అడిగింది. అందుకే 5 సంవత్సరాల నుంచి ఏది చేసినా కూడాను సెట్ అవ్వదు, కావడం కష్టము అని క్లియర్గా చెప్పావు 2 సార్లు. అది అవునా కాదండి? ఏదేదో చెప్తామేంది, పేరు చెప్పలేదు, మీ అబ్బాయి పేరు చెప్పలేదు, నా పేరు కృష్ణమేన అంటావు, 1990 అంటావు, ఎట్లా జ్యోతిష్యం చెప్పాలి మేము? అయినా నేను ఆలోచించి చెప్పాను తప్పు జరుగుతున్నదని. అది వాస్తవమే, నమ్మకం వచ్చిందా రాలేదా చెప్పు తల్లి. సరే మనకు తెలియదు కాదు, నీ తల్లి తెలుసుకోవాలి కన్నా నేను నాకేం పని, నేనేం తెలుసుకుంటా. కానీ తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోండి, వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటా. బాగుండేదానికి మీ ప్రయత్నం మీరు చేయండి. ముందు ఆ అబ్బాయి బాగుండాలని కోరుకునేదానికి కింద నెంబర్ల వారిని సంప్రదించి ఒకతరం నాతో పర్సనల్గా మాట్లాడడానికి ఏదైనా అవకాశం ఉంటే ప్రయత్నించండి. ఒకవేళ మీకు మాట్లాడడానికి కుదరదు గురువు గారు అనుకుంటారా,
విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో ఇప్పటికి 5 రోజులు అయిపోయింది ఇంకా దదా 35 రోజులు జరగాల్సిన అవసరం ఉంది ఇంకా రేపు 28వ తారీఖు శని త్రయోదశి వస్తుంది ఆ తర్వాత 29వ తారీఖు కార్తీక పౌర్ణమి వస్తుంది ఆ టైంలో అయినా మీ అబ్బాయి పేరు కూతనామా ఏదైనా చేయించుకోవాలి అని అనుకుంటే కేంద్రమని సంపాదించండి రెండు కుదరదని అభిప్రాయం వచ్చినా కూడా తప్పలేదు ఆ అబ్బాయికి ప్రతిరోజు కూడాను మీకు ఫోన్ చేసి చెప్తావో లేదా మీరు వెళ్ళి ఇంకా అబ్బాయి ఉద్యోగం చేసేది ఎక్కడ చెప్తారో ఎడ చేస్తారో నాకు తెలియదు కానీ మంచి గంధం నివ్వచ్చి ఆ గంధానికి పసుపుతోటి బాగా రంగరించి బొడ్డు దగ్గర నాభి దగ్గర పెడుతూ ఉండండి అప్పుడు వివాహం అవడానికి మంచిగా ఉంటుంది అక్కడ తన ప్రవర్తనలో కొన్ని తప్పులు లేకుండా హ్యాపీగా ఆనందంగా ఉండడానికి అవకాశం వస్తుంది ఓకే అమ్మ కృష్ణవేణి గారు హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు నాగమల్లేశ్వర అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి గుంటూరు నుంచి ఓకే అండి మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వారి పేరు పుట్టిన తేదీ తెలియజేయండి మా అబ్బాయి గురించి అబ్బాయి పేరు చెప్పండి మా అబ్బాయి పేరు నరేంద్ర అండి పుట్టిన తేదీ చెప్పండి 1984 అండి ఓకే సెప్టెంబర్ 2వ తారీఖు ఓకే అండి పుట్టిన సమయం తెలియజేయండి ఈశాన్య కాల సర్ప దోషము అని అంటారు రెండోది వైవాహిక జీవితం అంటే పిండి విషయం కుటుంబ విషయాల్లో అభివృద్ధి మార్గాల్లో ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటాడు అనేది క్లియర్ క్లారిటీ అమ్మా అవునమ్మా ఏమ్మా తల్లి వినపడిందా తల్లి రెండు నక్షత్రం అయినా రాశి వృక్షిక రాశి అవుతుందమ్మా గుర్తుపెట్టుకో మీ అబ్బాయిది అనురాధ నక్షత్రమే వృక్షిక రాశి అంటున్నాను చెప్పండి ఇప్పుడు చెప్పింది చెప్పింది ఇబ్బంది అర్థమైందా నీకు ఎక్కువగా అర్థం కాలేదండి సరే మళ్ళా చెప్తాను వింటావా మీ అబ్బాయికి కుటుంబ పరమైన విషయాల్లో కానీ ఆర్థిక వనంలో కానీ దాంపత్య జీవిత విషయాల్లో కానీ అభివృద్ధి మార్గంలో ఇబ్బంది పడుతున్నాడు ఈశాన్య కాలసర్ప దోష ప్రభావితం మీద అలా జరుగుతుందని చెప్పాను నేను శుభం మరి కాల్ తీసుకుందామండి హలో హలో మేడం నమస్తే అండి మీ పేరు తెలియజేయండి నా పేరు శివరాజ్ మేడం శివరాజ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నారంపేట డిస్ట్రిక్ట్ మొత్తం నుంచి మేడం ఓకే మీ గురించి అయితే మీ పుట్టిన తేదీ తెలియజేయండి అబ్బాయి పేరు పుట్టిన తేదీ తెలియజేయండి బాబు పేరు అభిజిత్ నందన్ ఓకే గురుగారితో మాట్లాడండి పుట్టినప్పుడు బాలకృష్ణ శాంతి వచ్చింది చేయించావా తండ్రి గురుజీ సరే ఏ బాలకృష్ణం అని చెప్పారు నీకు అదే నాయన తండ్రికి దోషం ఉంది కరెక్టే నేను చెప్పింది కూడా అదే చెప్పాను దానికి ఒక పేరు ఉంటుంది ఆ పేరు ఏం చెప్పారు నీకు ఏమర్థమైంది ఊరికి తండ్రికి గండం అంటే చేస్తే ఎట కుదురుతుంది దానికి ఏదో పేరు ఉంటుంది కదా పేరు లేకుండా ఏ గండాలు ఉండవు కదా దోషం చెప్పి చెప్పలేదు పూజారులు సరే చెప్పలేదంటే వాళ్ళకి నమస్కారం నీకు నమస్కారం దాని తప్ప నేను అన్న కానీ ఆ అబ్బాయికి మాత్రం దోష ప్రభావితం మీద చిన్నపిల్లవాళ్ళని మీరు అమ్ముంటున్నారు కానీ వాడికి ఆ ప్రభావితం మీద ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అనారోగ్య స్థితి కలగడము లేకపోతే సరైన ఎదుగుదలలు తక్కువ రావడం మానసికంగా స్థిరత్వం పొందలేకపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి జాగ్రత్త చేసుకో ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేనా నేను చెప్తుంది నేను చెప్పింది సోది అదే కదా పిల్లవాడు ప్రవర్తన బాగుండదనే కానీ నేను చెప్పింది కూడా ఇప్పుడు నేను చెప్పింది అదే కదా నీకు పిల్లవాడు ప్రవర్తన బాలక్ష దోషంలో పడి ప్రవర్తన బాగుండదు నాన్న జాగ్రత్త చేసుకో లేకపోతే ఇబ్బంది పడతామనే కానీ నేను చెప్పింది కూడా చేద్దామని ఉంటే నీకు చేయించాలని సంకల్పం మనసా వాచ కర్మన విశ్వాసం కలిగి ఉంటే కింద నెంబర్లు వస్తున్నాయి నెంబర్లు నోట్ చేసుకొని ఆ నెంబర్ మనం సంప్రదించితే గురువుగారు చెప్పారు ఇప్పుడు 27 రకాల బాలకృష్ణ దోషాలు తొలగేదానికి 108 రకాల కాలసర్ప దోషాలు తొలగేదానికి మాతృశాపాలు పితృశాపాలు గురుశాపాలు నాగశాపాలు ఇలాంటివన్నీ తిరిగేదానికి నా బ్రహ్మత్వంతో విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం జరుగుతున్నది అది మీరు రోజు 11 గంటల నుంచి 11:30 హిందూ ధర్మ ఛానల్లో కూడా మీరు వీక్షించవచ్చు రోజు వస్తున్నది లేదంటే ఆశాంతి అరగంటే వస్తుంది మీ డాక్టర్ జంజాల శాస్త్రి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓ అబ్బ 3 గంటల సేపు జరిగే కార్యక్రమం మీ కళ్ళారా చూడొచ్చు ఆ విక్రాంతేశ్వర మహాయాగం యొక్క విశేషం మీ పేరు మీ గోత్రాలు మీ నక్షత్రాలు కూడా మీరు వినొచ్చు అవకాశం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది శనిత్రేశుడు వస్తున్నాయి కార్తీక పౌర్ణమి వస్తున్నది
నలభై రోజులకి ఇంకా తగ్గింది కనుక మీకు ధనం భారం కూడా కొంత తగ్గుతుంది కనుక అవకాశం ఉన్న వాళ్ళు వెంటనే కింద నెంబర్లో సంప్రదించండి. నాయన నువ్వు కూడా ఆ కింద నెంబర్ సంప్రదించి ఆ బాబుకి ఏం చేయాలో కనుక్కో, వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వీలైతే ఫాలో అవ్వు. వాళ్ళ పిల్లవాడు మంచి యోగ్యత కలగాలని కలుగుతుందని ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. శుభం. మరి అలాగే గురువుగారి ఆధ్వర్యంలో నవంబర్ 16 నుంచి కూడా ప్రారంభమైంది విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే పూజాయాగ కార్యక్రమం. మరి ఇది కార్యక్రమం డిసెంబర్ 26 తారీఖు వరకు కూడా జరగనుంది. మరి మీరు కూడా ఎవరైనా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకునేవారు మీ యొక్క గోత్రనామాల నమోదు కొరకు స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా చూడాలి అనుకునేవారు యూట్యూబ్లో డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు చక్కగా ఈ యొక్క విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగ కార్యక్రమాలు యూట్యూబ్ లో ఆన్లైన్ ద్వారా కూడా చూడవచ్చు. అలాగే మన హిందూ ధర్మ ఛానల్లో కూడా ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు కూడా కార్యక్రమం మీకు వస్తుంది. కార్యక్రమం కూడా మీరు వీక్షించవచ్చు. మరొక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. విజయ్ కుమార్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారండి? ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. నానా చెప్పండి. నమస్కారం అండి, నా పేరు విజయ్ కుమార్ అండి. నాది తేదీ 1968 అండి. బానే ఉంది విజయ్ కుమార్ గారు. నీది వృషభ రాశి వారికి ఇప్పుడు రెండు రకాల సమస్యలు వస్తాయి. ఒకటి, నీవు ఏదనుకున్నావో అది చేయలేకపోయాననే మనసులో ఒక రకమైన బాధతో ఇబ్బంది పడుతూ దానివల్ల అనారోగ్య స్థితి వచ్చేదానికి అవకాశం వస్తుంది. రెండు, నీ కుటుంబ అభివృద్ధిలో ఇబ్బంది వస్తుంది. ఇటు నీ శారీరక సమస్యలో ఇబ్బంది వస్తుంది విజయ్ కుమార్ గారు. దాన్ని నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లే, భయపడాల్సిన అవసరం లే. ప్రతిరోజు కూడాను చక్కగా అంత తేలి తీసుకొని సూర్యుడి ముందు నుంచొని నీ మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని ఇష్టదైవ నమస్కరించుకొని ఆ తేలి ఆ సూర్య కిరణాలు పడేటి చేసి రోజు సేవిస్తుండు, కొంత మంచి జరిగేదానికి అవకాశం వస్తుంది. ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేయాలనే సంకల్పం నీ మనస వాచ కర్మన నీకు కలిగితే ఆ యొక్క గ్రహస్థితుల వల్ల మీ డాక్టర్ అంజాల శాస్త్రి చెప్పింది వల్ల మంచి జరుగుతుందనేటువంటి యోచన మీ మనసులో ఉంటే ఆ కింద నెంబర్ వాళ్ళని సంప్రదించి రేపు జరగబోయే విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో మీరు భాగస్వాలు అవుతారని ఆశిస్తూ విశ్వసిస్తూ మీకు ఆశీర్వదిస్తున్నా. శుభం. మరొక కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకేనండి, ఎవరి గురించి అడగాలనుకుంటున్నారో వారి పేరు, పుట్టిన తేదీ తెలియచేయండి. గురుగారితో మాట్లాడండి. హలో, మీ మీ అమ్మ మీ ఆవిడ పేరు ఏంది నానా? ఏమండి? నీ పేరేంటి? నా పేరు శ్రీనివాసరావు గురువు గారు. నీది చిత్తా నక్షత్రం, శతభిష నక్షత్రం, ఐడియా ఉందా? నాది వచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఉంది గురువు గారు. అట్లా పనికిరాదు గురువు గారు. ఇప్పుడు ఎప్పుడైనా కూడాను శతభిషానికి చిత్తగా బాగానే ఉంటుంది, తప్పేం కాదు అది వాస్తవంగా. కానీ ఆమెది ఇప్పుడున్న నక్షత్రం ప్రకారంగా కుంభరాశి అంటేనే ఏళ్ళ శని ప్రభావం వలన మానసిక వికలత్వం కలగటం, అనారోగ్య స్థితి కలగడం, రెండు కూడా ఇబ్బందికర వాతావరణంలోకి మారుతుంది. ఇప్పుడు నీ చెప్పింది సరిపోయిందా లేదా చెప్పు, ముందు తర్వాత ఏదో చేయమని చెబుతాను నేను. కరెక్టే కదా? అలాంటప్పుడు కింద నెంబర్లు వస్తున్నాయి తీసుకొని మా బ్రహ్మత్వంతో విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అని ఇలాంటి వాటన్నిటికి కూడా ఇబ్బంది లేకుండా మంచి జరిగేదానికోసమై మన 16వ తారీఖు 11వ నెల 2020వ సంవత్సరం కార్తీక ప్రథమ సోమవారం ప్రారంభించి 26వ తారీఖు 12వ నెల 2020 అంటే వచ్చే నెల 26 వరకే కూడా జరుగుతుంది. ఇప్పుడు 5 రోజులు అయిపోయింది, ఇంకా 35 రోజులు కార్యక్రమం ఉంది. ఎన్నో రకాలైనటువంటి శనిత్రేశులు ఉన్నాయి, దాంట్లోనే 2 శనిత్రేశులు వస్తున్నాయి. కార్తీక పూర్ణం వస్తుంది, చిడికాకాదశి వస్తుంది, కోడి సోమవారం, రేపే కోడి సోమవారం వస్తుంది, ఇవన్నీ కూడా వస్తున్నాయి. రేపు కోడి సోమవారం ఇవాళ తుంగభద్ర అనేది పుష్కరాలు ప్రారంభం. చూడండి ఎంత విచిత్రం వస్తుందో, ఇవాళ తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమైనాయి, రేపు కోడి సోమవారం వచ్చింది, ఎల్లుండి కోడి సోమవారం ఉదయం ఉంది, ఆ తర్వాత 25వ తారీఖు చిడికాకాదశి, 26 చీరాద్రి ద్వాదశి, 28వ శని త్రయోదశి, 29 కార్తీక పౌర్ణమి, 30వ తారీఖు సోమవారం కూడా పౌర్ణమే. వరుసగా ఉన్నాయి కార్యక్రమాలు, విశిష్టమైనవి అన్నీ కూడా మీ డాక్టర్ జంజాల శాస్త్రి యూట్యూబ్లో 16వ తారీఖు నుంచి ఉదయం 8:30 నుంచి 11-12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల 7 బావు దాకా కూడా వస్తున్నది. వీక్షించండి,
ప్రతి దాంట్లో ప్రతి పాయింట్లో చూడండి, ప్రతి మీ పేరు మీ గోత్రాలు పంపించినటువంటి మా తల్లిదండ్రులు అందరూ కూడా మనస్ఫూర్తిగా కూడా ఆ విక్రాంతేశ్వర అనుగ్రహం కావాలని ఆస్వాదిస్తున్నాం. మీ పేర్లన్నీ వస్తున్నాయి చూడండి, ఏ డౌట్ ఉన్నా మనం ఫోన్ చేసి మాట్లాడండి, ఏమి ఇబ్బందులే. మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉన్నాయి, మా పీడిఎఫ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో వీలైతే నువ్వు కూడా ప్రయత్నించినాయని, నీకు కూడా మంచి జరుగుతుంది, మీ ఆవిడకి నీకు కూడా ఆరోగ్య స్థితిలో కాకుండా మనస్సులో మానసిక ఇబ్బందులు లేకుండా మంచిగా కాపురంగా ఉండడానికి అవకాశం వస్తుందని నేను విశ్వసిస్తున్నాను, నీకు చెప్తున్నా. సరేనానా? అలాగే మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల కోసం గురువు గారిని కలిసి మాట్లాడాలనుకునేవారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటారు. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు అయితే గురువు గారిని కలిసి చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. మరి మీరు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు అయితే నేరుగా గురువు గారిని కలిసి మాట్లాడవచ్చు. అలాగే దూర ప్రాంతాల వారు అయితే ఫోన్లో కూడా మీరు చక్కని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మరి అన్ని వివరాలకు మీరు స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించవచ్చు. మరి గురువు గారి ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసంలో నవంబర్ 16 నుంచి కూడా విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ యొక్క కార్యక్రమాలు డిసెంబర్ 26 వరకు కూడా గురువుగారి బ్రహ్మత్వంలో నిర్వహిస్తారు. మరి చాలా మంది వారి యొక్క గోత్రనామాలు నమోదు చేసుకున్నారు. ప్రతిరోజు కూడా ఆన్లైన్లో కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు. మరి మీరు కూడా ఈ కార్తీక మాసంలో మరిన్ని రోజులు మనకి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలి అనుకునేవారు స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకుని మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరొక కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. 29 జనవరి 1987 అండి. ఓకే, పుట్టిన తేదీ చెప్పండి, పుట్టిన సమయం చెప్పండి. 11/25. ఓకే, మీ పేరు చెప్పలేదు. జ్యోతి అండి. ఓకేనండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మంచిదే. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అయితే జ్యోతి గారు నీ పేరుకు అసలు నీ డేట్ ఆఫ్ బర్త్ కే సంబంధం లేదు ఫస్ట్. తర్వాత దాని వలన నీ జీవితంలో ఏది యోచించావో ఏది ఆలోచించావో ఏదైతే నిర్ణయాత్మక నిర్ణయం తీసుకొని దాన్ని ఒక టార్గెట్ చేస్తావు, ఆ టార్గెట్ నువ్వు ఇప్పుడు వరకు కూడా ఫిలప్ చేయలేదు, ఫిలప్ చేయలేకపోతున్నావు అనేది కూడా వాస్తవం. ఓకే కదమ్మా, అవునా కాదా చెప్పు చాలు. అది చెప్పాలి, ఇంగ్లీష్ రావద్దులేమ్మా. ఓకే అని అంటే నేను చెప్పిన దగ్గర ఓకే అని అంటే కుదరదని, అవునైతే అవునని చెప్పు, కాదైతే కాదని చెప్పండి. తప్పేం లేదు కదా తల్లి, చిన్న తల్లి అమ్మ, మా చెట్టి తల్లి, మనవరాలు కూతురంత ఉన్నావు నువ్వు, అంతే కదమ్మా. అవినైతే అవునని చెప్పు, లేకపోతే గురుగారు నువ్వు చెప్పింది తప్పని చెప్పు. ఏముంది మగమాటం ఏముంది ఇక్కడ? మా అమ్మాయి ఎప్పుడెప్పుడు చదువుతారా, ఎప్పుడెప్పుడు నవ్వుదామా అని చూస్తుంది పాప. మా అమ్మాయి ఇప్పటివరకు ఛాన్స్ దొరకల, ఇందాని చిన్న అంత చేస్తున్నది కానీ ఎప్పుడెప్పుడు గురువుగారు చెబితే ఎప్పుడెప్పుడు ఎవరు అట కాదని అంటారు, ఏమో చప్పట కొడదామనుకుంటుంది. ఆ పిల్లలకు చప్పట కొడడానికి అవకాశం రాకుండా ఏం చెబుతున్నా, ఏం చేస్తాం, రోజు దేవుడు దండం పెట్టుకుని వస్తుందంట అమ్మాయి. ఇప్పుడు గురుగారు ఎడ చదువుతారు చూస్తారు. ఏమ్మా అర్థమైందా మీకు? జ్యోతి గారు. హలో చెప్పండి గురుగారు. అర్థమైంది కదా నేను చెప్పింది? హలో 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 చెప్పండి. ఏనమ్మా చెప్పేది, ఫోన్ వినపడుతుందా వినపడటం లేదా? నాకు సరే ఓ పని చేయమ్మా, కింద నెంబర్లు వస్తున్నాయి, నెంబర్ తీసుకొని నన్ను కలువు అమ్మా, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, కలువు. ఆ కింద నెంబర్లు వస్తున్నాయి చూసుకొని కలువు అమ్మా. శుభం. వినపడిన దానికి మనం ఏం చేస్తుంది? అవును గురుగారు, చెప్తాం కానీ ఎన్నోళ్ళకి ఏం చెప్తాం మనం? అవునండి. అలాగే వ్యక్తిగతం కార్యక్రమం చూస్తున్నవారు, మరి మీ జాతకపరమైన సమస్యలకు అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు, ఒకసారి మీ జ్యోతిష్యం తెలుసుకోవాలనుకునేవారు లైవ్లో కాల్ కలవకపోతే క్రింద నెంబర్లను సంప్రదించి మీరు గురువుగారితో మాట్లాడవచ్చు. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు అయితే నేరుగా గురువుగారిని కలిసి మాట్లాడవచ్చు. మరి లైవ్లో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఒక్క మీ పుట్టిన తేదీతోనే మీకున్నటువంటి సమస్య ఏంటనేది గురువుగారు తెలియచేస్తారు. చక్కగా సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి గురుగారు ఏం చెప్తున్నారు వినండి, పరిష్కారం ఏం చేసుకోవాలో గురుగారి మాటల్లో తెలుసుకోండి. మరొక కాలర్ ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. చాందినని ఇప్పుడు చెప్పండి కదండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయనగరం నుంచి. ఎవరితో చెప్పావమ్మా నువ్వు? ఎవరితో చెప్పావు నువ్వు ఆ మాట? పీసీఆర్ మీతోనే చెప్పాను గురువు గారండి. ఏమండి? గురువు గారండి. నాతో కాదు మాట్లాడింది, పీసీఆర్ వాళ్ళతో మాట్లాడావు తల్లి, పిచ్చి తల్లి. హలో, సరే చెప్పమ్మా. ఇప్పుడు నీకు ఉన్నటువంటి ఏది, ఎవరి కోసం చెప్పు నువ్వు? గురుగారు, నా పేరు చాందిని అండి. ఆ చాందిని, సరే ఎవరి కోసం అడుగుతున్నావు చెప్పంటున్నా. నా గురించే. ఆ నీ గురించి అయితే చాందిని అని అంటే రేవతి నక్షత్రం మీన రాశి, ఐడియా ఉందా?
మీనరాశికి ఇప్పుడు శని భగవానుడు ఆ యొక్క మకరంలో ఉండి శని భగవానుడు రేవతి నక్షత్రం చూస్తున్నందు వలన మనసు అల్లకల్లోర పోతుంది, చేసే పని చేయలేకపోతావు, ఏం జరగాలనో అర్థం కాదు. అది దాంతోపాటు చాలా విషయాలు ఇబ్బంది వచ్చేసే పరిస్థితి వస్తుంది చాందిని గారు. అవునండి గురుగారండి. దానికి పరిహార పరిష్కారం కావాలి అనుకుంటే కింద నెంబర్ల వాళ్ళ నుంచి రేపు నేను చేస్తున్న విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో భాగస్వాములు దానికి ప్రయత్నించు. నీ శక్తి ఉంటే అది కూడా, మీకు శక్తి ఉన్నవాళ్ళు చేయండి, శక్తి పెట్టుకొని కూడా కాదనుకుంటే మీ ఇష్టం. మీ 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 అభిప్రాయం నేను ఏది కాదు, మీ ఇష్టం, మీ అభిప్రాయం. శక్తి లేకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి, అయ్యా నా శక్తి ఉంది గురుగారు అనండి, దానికి ఏం మార్గం చేయాలో చేస్తాను, నా వంతు కృషి మీకు న్యాయం చేస్తాను, మీకు ఏం న్యాయం చేయాలో నేను చేసి పెడతాను. శక్తి ఉంటే ఆ కింద నెంబర్ వాళ్ళు సంపాదించి వాళ్ళు చెప్పినట్టు చేయండి, లేదు శక్తి లేదు అని మీ మనసులో కనుక ఉంటే దైవం మీద మీరు అబద్ధం చెప్పరని నాకు నాకు నమ్మకం ఉంది. అయ్యా ఇది పరిస్థితి అంటే దానికి ఏం చేయాలో చెప్తాను, అది చేసుకొని మనసు బుద్ధి జ్ఞానం సెట్ అవుతుంది, మంచిగా బాగుంటావు, బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా నేను ఆస్వాదిస్తున్నా చాందిని గారు, శుభం. అదేవిధంగా మరి గురుగారి ఆధ్వర్యంలో నవంబర్ 16 నుంచి కూడా 41 రోజులు విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే కార్యక్రమాలు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 తారీఖు వరకు కూడా నరసింగులు దివ్యక్షేత్రంలో గురుగారి బ్రహ్మత్వములో వేద పండితుల మధ్య ఉదయం సాయంత్రం కూడా మరి కార్యక్రమాలు, యాగ కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు కూడా భక్తుల యొక్క గోత్రనామ నక్షత్రాలతో కూడా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్లో లైవ్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మరి మీరు కూడా కార్యక్రమాలన్నీ కూడా చూడాలి అనుకునే వారు యూట్యూబ్లో డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు కూడా ఇంకా డిసెంబర్ 26 తారీఖు వరకు కూడా కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి, కాబట్టి మరి మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే స్క్రీన్ లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మరొక కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకేనండి, పుట్టిన తేదీ చెప్పండి. ఎవరి గురించి అయితే అడగాలనుకుంటున్నారో వారి పేరు, పుట్టిన తేదీ. మీ పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన సమయం చెప్పండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఏమండి మీరు చెప్పిన? మీ అమ్మా నా మాట వినబడుతుందా తల్లి? నీవు చెప్పినటువంటి సంవత్సరం, నెల, రోజు, సమయాన్ని బట్టి నేను చూస్తున్నప్పుడు ఈరోజు కాదు తల్లి, నీకు ఊహ తెలిసిన రోజు నుంచి కూడా ఈరోజు పక్కన పెట్టేసాయి, ఈరోజు సమస్య మాట్లాడటం లేదు. నీకు ఊహ తెలియటం అంటే నీకు 16-17 సంవత్సరం వయసు దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే దరిదాపులు నీ వయసు ఎంత ఉన్నది? 39 సంవత్సరం వయసు ఉంది. నేనేం మాట్లాడుతున్నాను, నీ 17 అంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా నీ జీవిత గమ్యంలో ఏది కూడాను ఎప్పుడు కూడా నువ్వు సరైన స్థితిని అనుభవించినట్టు కానీ, అనుకున్నది సాధించినట్టు కానీ, దాన్ని నిలబెట్టుకున్నట్టు కానీ, దానివల్ల ఫలితం వచ్చినట్టు కానీ ఎక్కడ దాఖలాలు లేవు తల్లి. అవునవును గురువుగారు అంటే ఎవరు చేసుకుంటూ కూర్చోమన్నారమ్మా? అంటే ఏమో బాధపడతారు, అనగపోతే చెప్పకపోతేమో కుదరకపోయా, ఏం చెప్పాలి చెప్పు. పొగడతలో పోవటం నాకు ఇష్టం ఉండదు, వాస్తవం చెబితే మీకు కష్టంగా ఉంటుంది. అదేమంటే గురువుగారు గట్టిగా అరిశారు, కలిశారు, మింగాడు, లాగాడు, దుమిగాడు అంటారు. ఏం చేయాలి నాకు అర్థమే, మైండ్ పోతున్నది. ఎవరు బాధపడమన్నారు? ఎందుకు పడాలి మనం? మనకు శక్తి ఉందమ్మా, మనకు నీకు శక్తి ఉంది తల్లి. నువ్వు సరిగా దాన్ని సరిగా అర్థం చేసుకోక నీ ఇబ్బంది పడుతున్నావు తప్ప, నీవు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంటుంది ఇంట్లో? సరే ఏదో పడ్డావు అయిపోయి చెప్పమ్మా. అదే అందరూ నాకు తెలుసులేవన్నీ ఇబ్బంది పడుతున్నామనే నేను చెప్పాను, మళ్ళీ ఎందుకు చెబుతున్నా? మళ్ళా చెప్పాల్సింది ఏమో లేదు నాకు. నీ అర్థమయ్యేట్టుగా, నీకు అర్థమయ్యేట్టుగా నీకున్న పరిస్థితి కళ్ళు మూసుకు కలిసి ఒక్క నిమిషంలో నీ నీ యొక్క జీవితం మొత్తం చెప్పా ఇక్కడ కూర్చొని. అవునా? అదేనమ్మా, అదే ఎట్లా రాగలుగుతానే అమ్మా, నడిచి రావడం కాదు కదా అబ్బా, నడిచి రావాలనుకుంటున్నావు కొబ్బతీసి. ఆ సంగతి తెలిసి ఎంతసేపు రావాలంటే అది రానివ్వదు తల్లి, రానివ్వదు మిమ్మల్ని. ఆ గ్రహ భగవానుడు అనుగ్రహం కావాలంటే కొంత మనం కష్టపడాలి, పోవాలి, అంతే. ఈరోజు నీ ప్రయాణం అవ్వాలంటే ప్రయాణం అవ్వాలి అంతే. రేపు చేసుకుంటా డబ్బులు ఖర్చు అవుతాయేమో, పూజ ఎప్పుడు చేస్తా, విక్రాంతేశ్వరం చేస్తుంటే అనుకుంటున్నా, అట్లా అనుకుంటుంటే ఎట్లవుతుంది? ఇదిగో ఎన్నాళ్ళు రావాలంటుందా, కానీ ఎంత బాధలో పడుతుందో రావలేకపోయింది. ఆమె దగ్గరే ఇప్పుడు, ఇప్పుడు ఆమె చెప్పిన కావలికి నరసింహులు దగ్గరే తెలుసు ఆమెకు మొత్తం. ఆయన రావాలి రావాలనుకుంటుందంటే కానీ రాలేయడం లేదంట. ఇక నేను ఏం చెప్పాలి చెప్పు దానికి? అమ్మా ఆ కింద నెంబర్లు ఉన్నాయి తల్లి, ఆ నెంబర్లతో మాట్లాడి నువ్వు వచ్చిన నా పైన కనీసం నీ పేరు, మీ గోతనామాలు పంపించు. అదేనా 41 రోజులు జరిగి 5 రోజులు అయిపోయింది, ఇంకా 35 రోజులు కార్యక్రమం నడుస్తుంది. అందులో దివ్యమైన శని త్రయోదశి వస్తున్నది, కార్తీక పౌర్ణమి వస్తున్నది,
కోటి సోమవారాలు వస్తున్నాయి రేపటి నుంచి. ఎల్లుండి వచ్చిడికి ఏకాదశి ఉంది, ఇష్టకి లక్ష తులసి పూజ జరుగుతుంది. క్షీరార్థి ద్వాదశి మీ కళ్ళారు చూడండి, 11 నుంచి 11 మీ హిందూ ధర్మంలో క్షీరార్థి ద్వాదశి అంటే ఏంది, శ్రీకృష్ణ పరమాత్మను ఏం చేశారని చూపిస్తాను. అద్భుతమైనటువంటి ఒక మహత్తరమైన కార్యాన్ని మీ కళ్ళారు చూస్తారు, వీక్షించండి. లేదు ఒకవేళ టైం అయిపోయినా ఇంకా జరుగుతున్నా కూడా మీ డాక్టర్ జంజాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూడండి, సరిపోతుంది. ఏదైనా విక్రాంతేశ్వర ప్రణమహయాగాన్ని గురించి కానీ మీ యొక్క జాతక విషయాలు ఇప్పుడు చూడు, ఆమె ఇన్ని సంవత్సరాలు కానీ ఆ జాతకం చూపించుకోవాలని కుదరల. ఆమె ఇప్పుడు ఆ గురుగారు 10 సంవత్సరాలు నుంచి ఇబ్బంది పడుతున్నారు, పడండి. ఎందుకు పడమన్నా అలాగే మీరు పడకూడదనే కదా మేము కూర్చోని చెప్తాను, సిద్ధంగా ఉన్నాం కదా. రెండు రకాలు చెప్పా మీకు, ఇందాక ఆమెకు ఏం చెప్పాను, అవకాశం ఉండి డబ్బు ఖర్చు పెట్టి చేసుకో, లేదంటే నాతో మాట్లాడు, దానికి మార్గం ఏదో నేను చెప్పి నేను సహకరిస్తానన్న. ఇంకెంతగానో ఏం చెప్పాలి తల్లి నేను, అది కూడా మాకు కష్టం అనుకుంటే వాళ్ళకి నమస్కారం, వాళ్ళు బాగుండాలి, మర్చిపోతే హాస్పిటల్తో శుభం. అలాగే మరి మీ పిల్లల వివాహ విషయంలో ఆలస్యం జరుగుతున్నా, వివాహ విషయంలో ఇబ్బంది ఉన్నా, ఉద్యోగ సమస్యలు ఉన్నా, రుణ బాధలు ఉన్నా, జాతకపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, ఒకసారి గురువుగారిని కలిసి మాట్లాడాలి, చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు మన గురువుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటారు. మరి పరిసర ప్రాంతాల వారు అయితే గురువుగారిని కలిసి మాట్లాడతారు. మరి మీరు ఎవరైనా గురువుగారిని కలిసి మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి నేరుగా గురువుగారిని కలిసి చక్కని పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు. మరి దూర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా కూడా గురువుగారు చక్కని పరిష్కార మార్గాలు తెలియచేస్తారు. అన్ని వివరాలకి స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో మరి విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే కార్యక్రమాలు ఉదయం సాయంత్రం కూడా పూజ అభిషేక యాగ కార్యక్రమాలన్నీ కూడా నరసింగుల దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి, భాగస్వామ్యులు కావాలి అనుకునేవారు, మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునేవారు కూడా స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు. గురుగారు మనం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామండి. అలాగే లైవ్లో ఎవరికైనా కాల్ కలవకపోతే మీరు క్రింద నంబర్లను సంప్రదించి వ్యక్తిగతంగా తర్వాత గురుగారితో కూడా మీరు మాట్లాడారు. వ్యక్తిగతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి వ్యక్తిగతం కార్యక్రమం చూస్తున్న వారు వ్యక్తిగతంగా మీరు చాలా జాతకపరమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు, మరి అటువంటి వారు చక్కని పరిష్కార మార్గాలు రెమెడీస్ తెలుసుకోవాలి గురువుగారి మాటల్లో అనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు గురువుగారితో మాట్లాడవచ్చు. ఎవరికైనా లైవ్లో కాల్ కలవకపోతే స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీరు తర్వాత గురువుగారితో మాట్లాడవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే పూజ అభిషేక కార్యక్రమాలు ఈ కార్తీక మాసంలో ప్రథమ సోమవారం నవంబర్ 16 నుంచి కూడా ప్రారంభమైంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా కార్యక్రమాలన్నీ కూడా నరసింగుల దివ్యక్షేత్రంలో గురుగారి బ్రహ్మత్వంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు డిసెంబర్ 26 వరకు కూడా జరగనున్నాయి. మరి మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునేవారు క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు చూడాలి అనుకునేవారు మన హిందూ ధర్మ ఛానల్లో ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు కూడా విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే కార్యక్రమం వస్తుంది. మీరు ఈ పూజా కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. యూట్యూబ్లో కూడా డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క పూజా కార్యక్రమాలు మీరు చూడవచ్చు. మరొక కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వినోద్ కుమార్ అండి, నేను వెస్ట్ బెంగాల్ కడప నుంచి కాల్ చేస్తున్నాను. ఓకేనండి, మీ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన తేదీ తెలియచేయండి. 9391 అండి. ఓకేనండి, పుట్టిన సమయం చెప్పండి. 20:50 ఎర్లీ మార్నింగ్ ఏఎం. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. లక్ష్మణ్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూసినప్పుడు మాత్రం ఏదో చేయాలనేటువంటి తాపత్రయంతో విశ్వ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నావు, కానీ ఏ ప్రయత్నం కూడా సంపూర్ణ ఫలితం ఇచ్చినట్టు కానీ ఒక దాంట్లో స్టాండ్గా నిలబడినట్టు కానీ నిలబడడానికి అవకాశం కల్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అది కలగటానికి వీలైన పరిస్థితుల్లో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది లక్ష్మణ్ గారు. సరిపోయిందా, ఏమైనా తప్పు చెప్పానా? లేదండి, కరెక్ట్గా చెప్పారు. సరే, ఇప్పుడు దీనికి ఒకే మార్గం చెప్తాను. ఇప్పుడు నా చేతుల్లో ఉన్న మార్గం, ఇప్పుడు నేను చేస్తున్నది ఇలాంటి కార్యక్రమాలండి, వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, విదేశయానం, అలాగే సినీ రంగం, అలాగే వెబ్ సిరీస్, సీరియల్స్, అలాగే మార్కెటింగ్కి సంబంధించింది ఇనువు, వెండి, బంగారము, అంటే వస్త్ర కుట్రలు, అపరాలు, ఇంకా విభిన్నమైనటువంటి మార్కెటింగ్ లేకపోతే ల్యాబొరేటరీస్ లేకపోతే కర్మాగారాలు ఇలాంటివి అన్నింటిలో కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరి కోసమై, సమస్తమైన కార్యసిద్ధి కోసమై 41 రోజు అంటే 16/11/2020 సోమవారం కార్తీక మాస ప్రథమ స్వామిని ప్రారంభించి 26/12/2020 వరకు పూర్తి చేసిన విక్రాంతేశ్వర ప్రణ మహాయాగం 5 రోజులు పూర్తి అయిపోయి 6 రోజుకి వచ్చాం.
నిన్ననే నాలుగు రోజులు చేసి డైరెక్ట్గా మా భక్తులందరికీ కూడా నేను చెప్పాను యూట్యూబ్లో నేను హైదరాబాద్ మళ్ళా వీరితో నన్ను హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జ్యోతిష్యం కోసం కలుసుకునే వాళ్ళు కలవచ్చు లేదా ఫోన్లో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ నాలుగు నుంచి ఈ కార్యక్రమాలు ఉన్నాను ఎందుకని మళ్ళీ రావడం ఇమ్మనే వచ్చాను. నాలుగు రోజుల నుండి 25వ చిలుక ఏకాదశి వస్తుంది, 26 చీరాతి ద్వాదశి వస్తుంది, 28వ శని త్రయోదశి వస్తుంది, 29వ కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రం ఆదివారం వస్తుంది, సాయంత్రం జ్వాలాతోరణ మహోత్సవం కరుణ బిందుగా కూడా మీరు కళ్ళారు చూస్తారు, మీకు మరుసలు చూపిస్తారు, మీ డాక్టర్ సంజయ శాస్త్రి యూట్యూబ్ చూడండి. కాబట్టి నీకు కూడా ఏం చెబుతున్నారు లక్ష్మణ్ గారు, ఆ కింద నెంబర్ను సంపాదించి నీకు విశ్వాసం ఉండి ఆశయం ఉండి 1 సెకండ్లో నాకున్న పరిస్థితి గురువు గారు అక్కడ కూర్చొని చెప్పాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయన తెలియదు కదా, ఆయన నేను చూస్తున్నా, నేను ఆయన మొహం చూస్తున్నాను, గడ్డం చూస్తున్నాను కదా, చక్కగా 1 సెకండే కదా నువ్వు చెప్పిన దాంట్లోనే నా జీవితంలో జరిగే ఇబ్బందులన్నీ నాకు చెప్పాడే, అటువంటి మహనీయుడికి చేసే కార్యక్రమంలో భాగస్వామి అవ్వాలనేటువంటి అభిప్రాయం మనసులో ఉంటే ఆ కేంద్రం మనం సంపాదించు. నీకు శక్తి ఉంటే, ధనశక్తి ఉంటే, లేదు గురుగారు అని అంటావా, ఆ ఫోన్లో కానీ మాట్లాడు, నీ శక్తి ఏందో చెప్పు, దాన్ని బట్టి నేనేం చేయాలో నీ సహకరిస్తా. నువ్వు మంచిగా ఉండి మంచి యోగం పొంది నెక్స్ట్ కార్యక్రమాలు కానీ నువ్వు తోడ్పడడానికి అవకాశం తీసుకో, నీకు శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా, శుభం. అలాగే లైవ్లో ఎవరికైనా కాల్ కలవకపోతే స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను మీరు సంప్రదించి గురుగారితో దూర ప్రాంతాల వారైతే ఫోన్లో కూడా మీరు ఎవరి గురించి అయితే అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి జాతకం కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. వివాహ విషయంలో ఆలస్యం అవుతున్నా, అలాగే ఉద్యోగ సమస్యలున్నా, అలాగే వివాహ విషయంలో మరికొన్ని ఇబ్బందులున్నా కూడా గురువుగారి మాటల్లో చక్కని పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే నేరుగా గురువుగారిని కలిసి మీరు మాట్లాడవచ్చు. మరొక కాలర్ ఉన్నారండి, హలో, మరొక కాల్ తీసుకుందామండి. హలో, ఓకే గురుగారు, హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, టీవీ చూస్తూ మాట్లాడవద్దండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వారి పేరు పుట్టిన తేదీ తెలియచేయండి. హలో, వినిపిస్తుందండి నా వాయిస్ మీకు? కాస్త సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి మాట్లాడండి. ఓకే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు పుట్టిన తేదీ తెలియచేయండి అమ్మా. ఓకేనండి, పుట్టిన సమయం చెప్పండి. సమయం రాత్రి 7:30 to 8 మధ్యలో అండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరితో మీరు నేమ్ తెలియచేయలేదండి, నేమ్ చెప్పండి. ఎవరండి? మా అబ్బాయి ముఖేష్. ఓకేనండి, ఎక్కడ జన్మించాడు? విజయవాడ. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఏమ్మా 2001 కదా నువ్వు చెప్పింది? అవునండి. అసలు ఈ అబ్బాయిది పుట్టిన తర్వాత 12వ సంవత్సరం వయసు లోపల ఎప్పుడైనా ఎవరి దగ్గర అయినా నీకు తెలిసినటువంటి గురువు వాళ్ళ దగ్గర ఈ అబ్బాయి యొక్క 1 సంవత్సరం 4 రోజు సమయం చూపించి దానికి పరిహార పరిష్కారం ఏమైనా చేయించావా చేయించలేదా తల్లి? ఏమ్మా చెప్పారు? సరే, ఇప్పుడు నా ఉద్దేశ ప్రకారంగా అబ్బాయికి ఉందో, ఒక ఆయన లేదని చెప్పాడు, ఒక ఆయన ఉందని చెప్పాడు. సరే, ఇద్దరికి నమస్కారం చేస్తా, నీకు నమస్కారం చేస్తా. ఖచ్చితంగా ఆ అబ్బాయి విద్యా విధానములో మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ముందుకు పోలేనటువంటి పరిస్థితులు నడుస్తున్నాడు అనేది వాస్తవం. అయితే ఇప్పుడు లేదని అంటానా ఉందని అంటావా చెప్పు. ఇప్పుడు లేదని అందామా ఉందని అందామా ఇబ్బంది? అది ఎందుకంటే ఏదేదో చెప్పారు, ఏమి లేదని ఎట్లా చెప్తారండి? ఇక్కడ నా దగ్గర ఏం ఆధారం ఉంది? ఇప్పుడు నన్ను చూస్తున్నా కదా, నా చేతుల్లో ఏం లేదు, మొహాన ఏం లేదు, ముక్కున ఏం లేదు. 1 నిమిషంలో చెప్పావు, ఒక నిమిషంలో నేను చెప్పాను. నీవు పోయిన వాళ్ళు కూడా గంట నేను కూర్చోబెట్టించి నీకు ఉందనో లేదనో చెప్పి పంపించుంటారు, అవునా? అవునండి. 1 సెకండ్లో చెప్పాను వాడికి, ఇదిగో ఈ పరిస్థితి జరుగుతున్నది, వాడు విద్యా విధానంలో ఈ రకం ఇబ్బంది వస్తుందని చెప్పాను. ఇప్పుడు ఏమంటావు, గురుగారుగా నన్ను ఒప్పుకుంటావా లేకపోతే ఏదైనా మంచివాడు కాదనుకుంటావా? అది గుర్తుపెట్టుకోండి, మీ డాక్టర్ జంజాల శాస్త్రి అంటే పవర్ఫుల్. ఎందుకంటారంటే ప్రాక్టికల్గా మాట్లాడటం నేర్చుకోండి, ప్రాక్టికల్ చేయటం నేర్చుకోండి. ఊరగా ఇప్పుడు ఎంతసేపు పొగడాలి, ఉంది లేదేంది? అసలు ఉంది లేదండి, ఇది నాకు అర్థం కాలేదు, ఉంది అని అన్నారు లేదన్నారు, ఏం ఊరుకోవడం ఏంటి పిచ్చి తల్లి? ఆ పిల్లవాడు జీవితం అయిపోయిన తర్వాత, 1 సంవత్సరం పోయి జీవితం పోయిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? మేము కొట్టుకునేది అందుకోసమే. విద్యా విధానం ఒకటి, ఉద్యోగ విషయం ఒకటి, వివాహ విషయం ఒకటి చాలా గొప్పవి. స్త్రీకి కానీ పురుషుడికి కానీ వివాహం 100 సంవత్సరాల జీవితం. ఆ జీవిత విషయంలో ఎన్నో రకాలుగా కూడా అన్ని కరెక్ట్ చేసుకుని ఆ ఒక్క దగ్గర ఎందుకు ఇబ్బంది పడతారో నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. నీకు నమస్కారం చేస్తున్నాను, నా మాట, నా ఆవేదన, నా బాధను అర్థం చేసుకొని నా తండ్రులు జ్యోతిష్యం చూపించడానికి ప్రయత్నించండి. మాకు ఇచ్చే 2000 రూపాయల డబ్బుల కోసం చూడవాకండి ప్లీజ్.
2000 రూపాయలు మీరు ఎక్కడో ఒకటి ఖర్చు పెడతారండి. 2000 డబ్బు కాదని ముఖ్యం, మీకు మీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. 2 కోట్లు సంపాదించవచ్చు సరైన స్థితి వస్తే. తెలుసుకోవాలండి ముందు, తర్వాత అది వస్తుందా రాదు తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఒక సెకండ్లో చెప్పిన వాడిని డైరెక్ట్గా నా ఎదురుగా వచ్చి కూర్చొని ఎంత చెప్పాలా నేను, ఫోన్లో మాట్లాడితే ఎంత చెప్పాలా నేను. సరే అయిపోయింది అయిపోయింది, పిల్లవాడు బాగుండాలి బాగుండాలి నేను కోరుకుంటాను ఆస్వాదిస్తున్నా. నీకు నమ్మకం విశ్వాసం ఉంటే ఆ కింద నెంబర్ వాళ్ళని సంపాదించి రేపు జరగబోయే విక్రాంతేశ్వర ప్రణ మహాయోగం ప్రారంభమైంది 5 రోజులు అయిపోయింది. ఇంతకుముందు అయితే కొంత డబ్బు ఉంది, ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు కొంత డబ్బు కూడా తగ్గిస్తాను. 5 రోజులు గడిపిపోయింది కదా, కొంత ఉంటుంది. నీ చేత ఎంతవరకు మాట్లాడి దాంట్లో అవకాశం ఉన్నంతవరకు మీ పిల్లల యొక్క పేరు గోతనాలు పంపించడానికి ప్రయత్నించమ్మా. ఆ బిడ్డకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ చదువు యథావిధిగా వస్తుంది, నువ్వేం భయపడబాకు. ఎందుకంటే ఆ 40 రోజుల్లో చేసే రోజుల్లో అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి, విద్య కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారం కోసం, మానసిక స్థిరత్వం కోసం, ఒక స్టాండ్ దానికోసం అన్నిటికీ ఉంటాయి. అవకాశం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే, ఆశయం ఉంటే ఆ కింద నెంబర్ సంపాదించి దాంట్లో నీ వెంటనే పేరు గుర్తునామాలు పంపించడానికి ప్రయత్నించు. అది నీ ఇష్టం, ఏదైనా కూడా బలవంతం కాదు, నీ చెప్పాను కాదు, చేయడం ముఖ్యమని నీ చెప్పా, జరుగుతున్న నష్టం ఏదో నీ చెప్పా, దాన్ని ఎట్లా పూడ్చుకుంటావో నీ ఇష్టం, నీకే వదిలేస్తున్నా. నీ అభిప్రాయం బాగుండాలి, నీ బిడ్డ బాగుండాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. శుభం. అదేవిధంగా మీ జ్యోతిష్యం తెలుసుకోవాలి అనుకునేవారు, వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి గురుగారితో అనుకునేవారు, నెల్లూరు పరిసర ప్రాంతాల వారు అయితే నెల్లూరు పరిసర ప్రాంతాల వారు సంప్రదించాల్సిన నంబర్ 9666655209 అనే నంబర్ని సంప్రదించవచ్చు. అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల వారికి చిన్న గురు గారు, రామకృష్ణ శాస్త్రి గారు అందుబాటులో ఉంటారు. మరి అక్కడ పరిసర ప్రాంతాల వారు సంప్రదించాల్సిన నంబర్ 7396907733 అనే నంబర్ని సంప్రదించండి. అలాగే మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు అయితే క్రింద నంబర్లను సంప్రదించి మీరు గురుగారిని కలిసి మాట్లాడవచ్చు. రావడానికి ఇబ్బంది పడేటటువంటి వారైతే ఫోన్ ద్వారా కూడా చక్కని పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగ కార్యక్రమాల్లో అన్ని రకాల ఇబ్బందులతో బాధపడే వారి కోసం కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా డిసెంబర్ 26వ తారీఖు వరకు కూడా జరగనున్నాయి. మరికొంతమంది ఎవరైనా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి మీ గోత్రనామాలతో అనుకునే వారు స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగ కార్యక్రమాల్లో నమోదు చేసుకోవచ్చు. మరొక కాలర్ ఉన్నారు గురువు గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు కవితనండి. ఓకేనండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను మా సిస్టర్ గురించి అడగాలనుకుంటున్నాను. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారండి? ఉప్పల్. గురువు గారితో మాట్లాడండి. మా సిస్టర్ అంటే నాకు అర్థం కాదు, సిస్టర్ అంటే అక్క చెల్లి? మా చెల్లి అండి, మా చెల్లి. నమస్కారం అండి. చెప్పమ్మా. మా చెల్లి, తన పేరు జ్యోతి, తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 29 జనవరి 1987. సో తనకి మ్యారేజ్ అసలు కుదరట్లేదండి. ఒక పని అమ్మా, అమ్మా మీ అమ్మాయికి పెళ్లి కుదురుతుంది, ఇబ్బంది లేదు కానీ నేను హైదరాబాద్ లో రేపు ఉంటాను, కింద నెంబర్లు వస్తే నోట్ చేసుకొని ఉప్పల్ నుంచి డైరెక్ట్ గా నా దగ్గర రావచ్చి కూర్చొని మాట్లాడండి. అవకాశం ఉండి నీకు రావాలి నమ్మకం ఉంటే ఏముంది, ఏం పోతాం అని వదిలేసి ఇబ్బంది ఏం లే. ఎందుకంటే పెళ్లి జీవితం, మీరు ఎన్నో పెళ్లి సంబంధాలు తిరిగారు, ఎంతెంతో చేశారు, మీకేమీ కావాలా? ఇట్లా కూర్చొని ఫోన్లో చెప్తే అది కాదు. అది దాని పరిష్కార మార్గం అనేది డైరెక్ట్గా వచ్చి కూర్చొని ప్రయత్నించు. ప్రతి నెంబర్ కింద ఉంది, హైదరాబాద్లోనే ఉన్నాను నేను, ఈరోజు ఉంటాను, రేపు ఉంటాను, ఎల్లుండి ఉంటాను, ఆల్రెడీ సోమవారం వరకు ఇక్కడనే ఉంటాను, మంగళవారం మళ్ళీ నేను నరసింహులు దివ్యక్షేత్రానికి వెళ్తాను. ఎందుకంటే 25వ తారీఖు చిరుకాకాది సందర్భంగా విష్ణుకి లక్షతులసి పూజ, 26వ తారీఖు సందర్భంగా క్షీరాధి ద్వాదశి శ్రీకృష్ణ పరమాత్ముడికి, 28వ తారీఖు చరిత్ర దిశ, 29 కార్తీక పంచ జ్వాలతం చేయాల్సింది కాబట్టి అక్కడికి వెళ్తాను. ఈ 3 రోజులు నీ అవకాశం ఉంటే వచ్చి కూర్చొని చూపించుకో. మీ చెల్లికి ఎట్లా వివాహం కావాలి, దానికి సరైన మార్గం ఏందో చెప్తాను, దాని ప్రకారం చేసుకో. ఖచ్చితంగా వివాహం అవుతుంది, ఏం భయపడవాకు. మీ అమ్మాయికి వివాహం కావాలి మనస్ఫూర్తిగా నేను ఆస్వాదిస్తున్నా. శుభం. మరి గురువుగారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగ పూజ అభిషేక కార్యక్రమాలు చూడాలి అనుకునే వారు యూట్యూబ్లో డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకునే వారు, జాతకపరమైన సమస్యలతో ఇబ్బంది పడి చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీరు మరిన్ని వివరాలు అడిగి మాట్లాడవచ్చు. మరొక కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మల్లీశ్వరి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకేనండి. నెల్లూరు పరిసర ప్రాంతాల వారు అయితే 9666655209 అనే నంబర్ ఉంటుందండి. అక్కడ పరిసర ప్రాంతాల వారు కూడా ఈ నంబర్ ని సంప్రదించి మాట్లాడవచ్చు. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఒకసారి గురువు గారితో మాట్లాడండి. ఓకే, అబ్బాయి పేరు చెప్పండి. వెంకట జగదీష్ రెడ్డి అండి. పుట్టిన తేదీ చెప్పండి. 22/9/96. ఓకేనండి. పుట్టిన సమయం చెప్పండి.
ఈ బాబు ప్రయత్నంలో కాస్త గట్టిగా చేయాలమ్మా, ప్రయత్నం భంగం జరుగుతుంది, దానివల్ల స్టాండ్ కాలేనటువంటి పరిస్థితి వస్తుంటుంది తల్లి. అవ్వాలని మీరు ప్రయత్నం చేస్తారు, కావాలని ఆయన చేస్తారు, కానీ దానికి సరైనటువంటి ఆదరణ సరైనటువంటి స్థిరత్వం లేక కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది పెద్దమ్మ. నేను చెప్పేది అదే కదా, అతను ఇంత ప్రయత్నం చేసినా రాదని జాబ్ గురించే మాట్లాడింది. ఇప్పుడు నేను జాబ్ వస్తుంది రాదని ఏమి భయపడాల్సిన అవసరం లేదు, డెఫినెట్గా వస్తుంది, వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని కరెక్ట్గా మీరు కరెక్ట్ చేయలేకపోతున్నారు అంటున్నాను నేను. ఏమ్మా అర్థమైందా? అర్థమైంది. దానికి అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మేమేం భయపడవాకు, మంచి ఉద్యోగం వచ్చేదానికోసమే వీలైతే మీ గోధుమ రొట్టెలు రోజు కూడా మీ బాబు చేత, ఎవరైనా కుష్టి కుంటి గుడ్డి మూగ చెముడు అవయ లోపం వాళ్ళ చేత పెట్టిద్దానికి ప్రయత్నించు. దాంతోపాటుగా కూడా ఇప్పుడు నేను చెప్పాను చూడు, విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అని చెప్పాను, విన్నావా? రోజు వింటున్నావా ఏం లేదా? వింటున్నావు కానీ పిల్లవాడి ఉద్యోగం సరి లేదు, ఒక తర్వాత పూజలో మనం పాల్గొంటే మంచిది కదా, మన ఇంట్లో కుటుంబం బాగా తల్లి కుమారుడు అందరి పేర్లు మంచిగా ఉంటుందని ఎందుకు ఆలోచించలేకపోయావమ్మా? రావడం ఎందుకమ్మా? అదే అసలు వచ్చేది కాదని రోజు చెప్తానే ఉన్నాను, ఎవ్వరు వచ్చేదో గుడికి ఎవరిని రానియం, నువ్వు వస్తానా కూడా ఎవరు రానియరు, అసలు వచ్చేది కాదు అది. అవి మీ పేరు గోతనామాలు పంపిస్తే మీ యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటారు, అది మీ ఇంట్లో కూర్చొని మీ యూట్యూబ్ ఛానల్లోనే మీ పేరు మీ గోత్రం మీ నక్షత్రం వచ్చిందా రాలేదా అని 35 రోజులు ఇంకా 35 రోజులు జరుగుతుంటుంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11:30 జరుగుతుంది. హిందూ ధర్మ ఛానల్ ఇప్పుడు నువ్వు చూస్తున్న ఛానల్లో 11:00 నుంచి 11:30 లైవ్ వస్తుంది. అలాగే మీ డాక్టర్ దంజాల శాస్త్రి దాంట్లో ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడాను కార్యక్రమం వస్తుంది, మీ పేరు గోత్రనామాలు వస్తాయి, అలాగే చేసే పూజలన్నీ కూడాను కళ్ళారా మీ ఇంట్లో కూర్చొని మీరు రోజు చూసి మంత్రాలు పంపిస్తారు, మంత్రాలు కూడా చెప్పుకోవచ్చు, దీపారాధన చేయాలని చెప్తారు, అవన్నీ నువ్వు చేసుకుంటే చాలా సరిపోతుంది. నువ్వు రావడం ఎందుకు ఏమా? అలాగే గురుగారు, అయినా నెల్లూరు నుంచి ఇంత దూరం రాలేనంటే నీ కొడుకు రేపు అమెరికా ఉద్యోగం వస్తుంది, పోవా? మా వారు కాదు గురుగారు, ఆర్టీసీ డ్రైవర్. సరే, ఆర్టీసీ డ్రైవర్ అంటే ఇప్పుడు బాగానే ఉంది, రేపు రేపు ఇంకో ఎండి అవుతాడు, అందుకనే నువ్వు ఎక్కడ ఏ ఊరు పోలేదా, నెల్లూరు నుంచి ఏ ఊరు దాటి పోలేదా ఇప్పటివరకు? నువ్వు గుడికి రమ్మని కాదు నా ఉద్దేశం, చేత కాకుండా మాట్లాడవాకండి. ఒక దైవ కార్యక్రమం దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఏదో ప్రమాదం, అమెరికా నుంచి ఏదో ఇండియా వచ్చి మాట్లాడదాం ఏంటి? పోలీ తల్లి, ఎవరైనా ఎమ్మెల్యే రావచ్చు, తప్పే ఉందమ్మా, నువ్వు ఎవరైనా రమ్మంటే ఎవరైనా. అసలు అయినా దీనికి రావాలి తల్లి, నేను చెప్పే పూజకి మీరు ఎవరు ఇప్పుడు ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి అసలు ఎవరిని రానియటం లేదు, మీరు మీరు రావాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకో. మీ పేరు గోతనామాలు పంపిస్తే వాళ్ళే చదువుతుంటారు, నువ్వు చూసుకోవచ్చు ఇంట్లో, అవకాశం ఉండి విశ్వాసం ఉంటే చేయండి, లేకపోతే వదిలేదు, దాని గురించి కాదు ఇక్కడ నేను మాట్లాడుతుంది. కానీ మా పిల్లలకి బాగా రావాలని కోరుకోవడంలో తల్లి తప్పులేదు, 100% కోరుకోవడం న్యాయం ఉంది నీకు, నీ మాట న్యాయంగానే ఉంది నాకు కూడా, కానీ దానికి ఉన్న అవరోధాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు జ్వరం వచ్చింది, దాని బిల్లు వేసుకోవాలని వేసుకోవాలేదా? వేసుకోకుండానే నేను అందరం పోలేను, ఇందులో నువ్వు ఎవరు పోమన్నా? నిన్ను కింద నెంబర్లు ఉన్నాయి రాసుకొని, ఆ కింద 9666555048 వస్తుంది, చూడు 9666555 వస్తుంది. మీ నెల్లూరు దగ్గర ఇప్పుడు అమ్మాయి చెప్పింది 9666655209 అని చెప్పింది, ఈ నెంబర్ అడుగు, వాళ్ళే చెప్తారు వైనని చెప్తారు, దాని పక్కన ఫాలో అవ్వు. నువ్వు అనుకుని జరుగుతుంది, జరగాలని నేను మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నాను ఈ బిడ్డని, ఓకేనా? రైట్, ఓకే, సంతోషం. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో, హలో, హలో మేడం, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, భాగ్యలక్ష్మి అండి నా పేరు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. ఇంతకు ముందు కాల్ చేశారు మీరు, మీరు డైరెక్ట్ గా రేపు ఎల్లుండో ఆవులండో కింద 9666555048 నెంబర్ ఫోన్ చేసి రండి, మళ్ళా చెప్తున్నా, మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ అమ్మాయి పెళ్లి. ఒక్క మాట పాప కోసం సార్. ఏమండి చెప్పమ్మా? చెప్పండి అమ్మా. 96 పాపది జూన్ 3. ఏం చెప్పడం నాకు అర్థం కాదు. సరే తల్లి, 96 జూన్ 3 చెప్పావు, ఏంటని ఏం చెప్పమంటావు? పాపకు పెళ్లి సంబంధం కోసం. అదే కదా చెప్పింది, పెళ్లి సంబంధం కుదరదు అని చెప్పాను నీకు నేను, అదే ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పడతారు మీరు తర్వాత వచ్చి కలవండి అని చెప్తుంది, అందుకే చెప్పాలి, అవడి 2 సార్లు చెబుతుంది నేను. వివాహ విషయంలో ఇబ్బంది పడతారు మీరు, ఇక్కడ కూర్చొని ఇబ్బంది అంటే కుదరదు, దానికి అన్ని కూడా మంత్రం రాసి ఇవ్వాలి, దాన్ని చేయాల్సిన చేసింది, వీలైతే మీకు నమ్మకం ఉండి విశ్వాసం ఉండి ఉప్పల్లో నుంచి హైదరాబాద్ వద్దానికి ఇబ్బంది ఏంటండి?
ఉప్పల్లో నుంచి హైదరాబాద్ ఉంటాను. హైదరాబాద్ ఎక్కడ ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, శ్రీనగర్ కాలనీలో ఉంటాను. కింద నెంబర్లు అడగండి, చెప్తారు మీకు. మీకు చక్కగా కూడాను రూట్ మ్యాప్ పెడతారు. అది కాదండి, మీ బిడ్డ పెళ్లి, ఇప్పుడు అమ్మాయి పెళ్లి చూపులు అవుతుంది, ఏ ఊరని పోవా, పోతావా పోవమ్మా? అది అన్ని పోయిన దానికి ఇక్కడ పోతా, నీకు ఏం తప్పదండి? నన్ను నా మొహం చూడడానికి ఇష్టం లేదన్నమాట నీకు. అంటే నా మొహం, అంటే నా దగ్గరకు వద్దాక నా మొహం చూడడానికి నీకు ఇష్టం లేదు, అంతేనా? వీలైనంతవరకు ప్రయత్నించండి అండి. అన్ని పనులకు పోతే ఆమె వస్తేమో, నేను నెల్లూరు నుంచి పోలేనంట, నేను వస్తేమో ఉపరించి, మీరు ఎవరు రాకపోతే నేను మాత్రం ఏం చేయగలుగుతాను తల్లి? మీరు బాగుండాలి. మీరు బాగుండాలంటే నేను కొంత కృషి చేస్తా, కొంత మీరు కృషి చేయాలి. మీరు చేయకుండా ఏది నీ ఇక్కడ కూర్చొని గాల్లో చెప్తే మీకు జరగదు, జరగదు, జరగదు. ఊరగా ఉచ్చి మాటలు చెప్పి అక్కడ అవ్వలేదని మీరు బాధపడటం, టైం వేస్ట్ చేసుకోవటం, తర్వాత దేవుడి మీద భారా నేయడం జరుగుతుంది, అట్లా చేయవాకండి. మీరు బాగుండాలి. మీరు బాగుండాలంటే కొంత మీరు కృషి చేయాలి. ఆ కృషికి సరిపోయే విషయాలు మీరు చెప్పాలి, కొంత మేము చేయాలి. ఇది నా పద్ధతి, ఇది నాకున్నటువంటి ఆలోచన, ఇది నా 45 సంవత్సరాలు నేర్చుకున్న విద్యా విధానం. ఇది నేను 45,000 జాతకాలు పరిశీలించాలని తెలుసుకొని చెప్పే విధానం ఇది. కాబట్టి నా తండ్రులు మీరు అర్థం చేసుకొని అవకాశం ఉన్నవాళ్ళు నన్ను కలవాలనుకునేవాళ్ళు కానీ, లేకపోతే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకునేవాళ్ళు కానీ, విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం ఇంకా 35 రోజులు జరుగుతుంది. అత్యంత పర్వదినాలైన చిలుక ఏకాదశి, చిలుక ద్వాదశి, అలాగే శని త్రయోదశి, అలాగే అద్భుతమైనటువంటి కార్తీక పౌర్ణమి వస్తున్నాయి. వాటిలో కూడా మీ పేరు పోతనామ నక్షత్రం చేయించుకోవాలనుకునేవాళ్ళు కానీ, లేదు నన్ను డైరెక్ట్గా అపాయింట్మెంట్లో వచ్చి ఎదురు కూర్చొని మాట్లాడనే అభిప్రాయం ఉన్నవాళ్ళు కానీ, రాలేకుండా ఫోన్ ద్వారా ఎక్కడి నుంచి అయినా సరే, విశాఖపట్నం కానివ్వండి, లేకపోతే ఇంకో ప్రాంతం కానివ్వండి, గుడివాడ కానివ్వండి, లేకపోతే ఇంకో దగ్గర కానివ్వండి, అలాంటి వాళ్ళు కింద మనం సంపాదించి 2,000 రూపాయలు చక్కగా కూడా దక్షిణగా డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏంటి మొహమాటం లేకుండా నేను ఎవరు చెప్పరు, నేను చెప్తాను. అంత విచిత్రంగా ఉండదు నా పని అంతా. ఇప్పుడు డైరెక్ట్గానే నేను చెప్పినాడు కానీ 41 రోజు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం చేస్తాను, చేస్తున్నాను, మా భక్తులు చూస్తున్నారు వారి గోత్రనామాలు. అంతే, యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చా, వాళ్ళకి ఏమే కార్యక్రమాలు ఏ రోజు ఏం చేస్తామనేది కూడా ప్రొడక్షన్ పెట్టి ఒక అద్భుత పీడి ఇచ్చా. తర్వాత వాళ్ళు 40 రోజులు ఏం చేయాలో మంత్రాలు ఇచ్చా. ఇటువంటి డాక్టర్ నిదాన శాస్త్రి అంటే ఒక ప్రాక్టికల్ పొజిషన్, అది నేను చేస్తున్నా. నేను భగవంతుడు అనుగ్రహం కలిగిస్తున్నాడు, దాతలు కూడా నాకు అనుగ్రహం కలిగిస్తున్నాడు, వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని, ఇవాళ తుంగభద్ర పుష్కరాల సంబంధంగా మీకు యోగక్షేమాలు కలగాలని, అలాగే అద్భుతమైనటువంటి విశేషాల మీద జరగాలని, దర్శకుల దివ్యక్షేత్రం అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన ఆ కార్యక్రమాన్ని మీ డాక్టర్ జంజాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్లో చూడండి. 3 ఉదయం పూట 8 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది, అంటే దరిదాపులో 3.5 గంట, సాయంత్రంలో 1.5 గంట, 5 గంటలు జరిగేటువంటి ఆ మహత్తరమైన కార్యాలు మీ కరుణాలు వీక్షించి ఆనందించండి. మీ గోత్రనామాలు ఇంకా పంపించాలని సంకల్పం మీకు ఉంటే కింద నెంబర్లో సంపాదించండి. ఏదైనా ఆర్థిక విషయాలు ఇబ్బంది ఉంటే ఒకసారి నాతో మాట్లాడి, దానికి ఏదైనా నాకు మనసుకు నచ్చి నిజంగా కూడా వీళ్ళు ఇబ్బందులు ఉన్నారని మీకు కనుక్కోగలం. అలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళకి నేను సహకరిస్తా, మీకు కొంత సేవ చేస్తా, ఒక్కరోజు మీ పేరు అక్కడ చెప్పేది చేస్తా. మన తూర్పు గోదావరిలో ఒక ఆయన చేస్తే ఫ్రీగా అని చెప్పాను. అవునండి, ఇట్లా చాలామందికి కూడా చెప్తాను, నా వంతు నాకు కృషి చేస్తుంటాను, కాబట్టి అందరికీ నేను చేయలేను కదా, కాబట్టి మీ సహకారం కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నా. శుభం, నమస్కారం. మరి మీరు కూడా గురువుగారి ఆధ్వర్యంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మరి నరసింగుల దివ్యక్షేత్రంలో 16వ తారీఖు నుంచి కూడా విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ యొక్క కార్యక్రమాలు 26వ తారీఖు వరకు కూడా గురువుగారి బ్రహ్మతమంలో నిర్వహించబడతాయి. మరి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలి, పూజా అభిషేక కార్యక్రమాల్లో అనుకునే వారు స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. అలాగే జాతకపరమైన సమస్యలతో ఇబ్బంది పడేవారు, వివాహ విషయంలో ఆలస్యం అవుతున్న, మీ పిల్లల వివాహ విషయంలో ఇబ్బంది పడుతున్న, మీరు తెలుసుకోవాలి వారి జ్యోతిష్యం, జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు మీరు గురుగారి మాటల్లో తెలుసుకోవాలి అనుకునేవారు మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరైతే గురుగారిని కలిసి మాట్లాడవచ్చు. దూర ప్రాంతాల వరైతే ఫోన్ ద్వారా కూడా మీరు అడిగి చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అన్ని వివరాలకు స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను ప్రతించండి. మరి ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్ లో డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే కార్యక్రమాలు మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు. ధన్యవాదాలు గురువు గారు, ప్రతిరోజు కూడా వ్యక్తిగతం కార్యక్రమం ద్వారా చక్కని పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.